వెల్కమ్ టు క్యాచ్ ద పాయింట్. గత కొన్నేళ్ల క్రితం జరిగిన అవినీతి భూభాగోతం యొక్క వ్యవహారం కొద్ది రోజుల క్రితమే బయటపడింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 4,070 ఎకరాల ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టారు వైసీపీ ఆర్థిక మంత్రి. అయితే తాజాగా ఇప్పుడు సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఏసీబీ ఇప్పుడు కేసులు కూడా నమోదు చేసింది. 15 రోజుల పాటు సిట్ అధికారులు తుళ్ళూరులోనే మకాం వేసి మరి నిజాలను బయటికి లాగే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈ సిట్ వేసిన కేసులో ఎంతమంది అవినీతి నేతలు బయటికి రాబోతున్నారు, ఎంతమంది అవినీతి అధికారుల భరతం పట్టబోతోంది రాష్ట్ర ప్రభుత్వం? ఓవరాల్గా ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కారుమూరి వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే శేఖర్ గారు. ఈ ఏసీబీ వేసిన కేసు అంటే సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా మీ ప్రభుత్వం కేసు నమోదు చేయమని చెప్పి అధికారులు ఆదేశించింది. అంటే దీన్ని ముందు రాజకీయ కోణంలో ఎలా చూడాలనే విషయం పక్కన పెడితే ఇందులో ఎవరెవరు ఉన్నారు అనేది మాత్రం ఒక ఉత్కంఠగా మారింది. చంద్రబాబు గారి పేర్లు, లోకేష్ గారి పేర్లు కూడా మీ పార్టీ నాయకులే తెర మీదకు తీసుకొస్తున్నారు. అసలు ముందు దానికి సంబంధించిన క్లారిటీ ఏంటి శేఖర్ గారు? మీరు అడిగిన దాంట్లో రాజకీయ కుట్ర అయితే 100% కాదు. ఫస్ట్ థింగ్ అది గుర్తుపెట్టుకోవాలి. అదే అందుకే నేను దాని గురించి తర్వాత మాట్లాడతాను. దాని గురించి మేము ఆల్రెడీ ముందే చెప్పాం. 2014వ సంవత్సరంలో ఈ రాజధానికి డిసైడ్ చేసే అంశంలో చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు ఇన్సైడర్ ట్రేడింగ్ కి పాల్పడ్డారని చెప్పి మేము 2015వ సంవత్సరం నుంచి 2019 దాకా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడారు. చాలా సందర్భాల్లో మేము ప్రస్తావించాం. దాని మీద పుస్తకం కూడా వేయటం జరిగింది. అవినీతికి ఎలా పాల్పడ్డారు, ఎన్ని వేల ఎకరాలు ఇక్కడ జరిగింది అనేది మేము కొంత మా దగ్గర ఉన్న ఆధారాలను బట్టి మేము ఇవ్వటం జరిగింది. దీనికి ప్రధానంగా దాన్ని ఎలా మనం తీసుకున్నాము బేసిగా అంటే 2014 జూన్ 8వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు ఆంధ్రప్రదేశ్ కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా. శివరామకృష్ణన్ అనే ఒక కమిటీని కేంద్రం ఆల్రెడీ అంతకు ముందే మార్చి నెలలోనే అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళు మార్చిలో రాజధాని ఎక్కడ ఉండాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎక్కడ ఉంటే బాగుంటుందని చెప్పి ఒక శివరామకృష్ణ కమిటీ వేసినప్పుడు ఆ కమిటీ 31వ తారీఖు లోపు రిపోర్ట్ ఇవ్వమని చెప్పింది ఆ కమిటీకి కేంద్రం. కానీ శివరామకృష్ణన్ గారు 27వ తారీఖు రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. కానీ 27వ తారీఖున రిపోర్ట్ ఇచ్చే కంటే ముందే జూలై నెలలో, జూలై 21వ తారీఖున అంటే జూన్ లోనేమో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రిగా, జూలై 21వ తారీఖున ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారి చేత ఒక కమిటీని ఏర్పాటు చేసి రాజధాని ఎక్కడ ఉండాలని చెప్పి వాళ్ళ ముందే డిసైడ్ అయిపోయారు. డిసైడ్ అయిపోయి శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్ ను కూడా పూర్తిగా పక్కన పెట్టేసి దాన్ని కనీసం ఎక్కడ కూడా చర్చ చేయనీయకుండా సెప్టెంబర్ 1వ తారీఖున వాళ్ళు కేబినెట్ మీటింగ్ అయ్యి సెప్టెంబర్ 4వ తారీఖున అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు పట్టుబడితే చర్చ జరపమని, చర్చ జరపకుండా ఆయన చంద్రబాబు నాయుడు గారు విజయవాడ కేంద్రంగా రాజధానిని అనౌన్స్ చేశాడు. విజయవాడ కేంద్రంగా రాజధానిని అనౌన్స్ చేసి సెప్టెంబర్ 4 అనౌన్స్ చేశాడు. కానీ డిసెంబర్ 22వ తారీఖు ఏమో సిఆర్డిఏ చట్టం అని చెప్పి అసెంబ్లీలో తీసుకుని వస్తే జగన్మోహన్ రెడ్డి గారు సిఆర్డిఏ చట్టం రైతులకు వ్యతిరేకంగా ఉందని చెప్పి ఆ రోజు ప్రస్తావించారు. డిసెంబర్ 30, 2014న జీవో నెంబర్ 214ని ఆ రోజు పబ్లిక్ డొమైన్ లో ఉంచి రాజధానిని ఈ ఊర్లో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారంటే విజయవాడ కేంద్రంగా రాజధాని అని చెప్పి అవతల 29 గ్రామాలను మీరే సెలెక్ట్ చేసేసుకొని సెప్టెంబర్ లోనేమో అసెంబ్లీలో మీరు చెప్పారు విజయవాడ కేంద్రంగా రాజధాని అని, కానీ డిసెంబర్ 30వ తారీఖునేమో 29 గ్రామాలు మీరు సెలెక్ట్ చేసేసి ఆ జూన్ నుంచి ఆ డిసెంబర్ లోపు అంటే డిసెంబర్ 30వ తారీఖున ఆ గ్రామాలు అనౌన్స్ చేసేలోపు ఆ గ్రామాల చుట్టుపక్కల కొన్ని వేల ఎకరాల భూముల్ని చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి బినామీలు, వాళ్ళ కుమారుడు నారా లోకేష్ అతను బినామీలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆ రోజు మంత్రివర్గంలో ఉన్న మంత్రులు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉన్నటువంటి కొంతమంది న్యాయమూర్తులు కూడా, మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం, కొంతమంది న్యాయమూర్తులు కూడా భూములు కొనుగోలు చేశారు అనేది ఈరోజు అందరికీ తెలిసినటువంటి బహిరంగ నిజం. దీనికి సంబంధించి మేము ఆ రోజే చెప్తాం ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరిగింది, మేము అధికారంలోకి వచ్చినాక నిజాలు నిగ్గు తెలుస్తాం, ఏ ఒక్కరిని కూడా వదలమని చెప్పాం. దాని ప్రకారమే మంత్రివర్గ ఉపసంఘం చేశాం. దాని ప్రకారం 4,000 ఎకరాలకు పైగా ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్పి ప్రాథమిక ఆధారాలతో రిపోర్ట్ వచ్చింది. దాని ప్రకారం మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కావచ్చు, అదేవిధంగా మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు కావచ్చు,
ఆ రోజు మాజీ ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ బాబు వాళ్ళ బినామీ వేమూరి రవిపేంత కొన్నటువంటి 60 ఎకరాలు కావచ్చు. అదే విధంగా ఎవరైతే ఆయన గెస్ట్ హౌస్ లో చంద్రబాబు నాయుడు గారు అక్కడ కరకట్టలో ఉన్నటువంటి అక్రమ కొంపలో ఉంటున్నాడో ఆయన ఆయన లింగమనేని రమేష్ ఆయన కావచ్చు, పత్తిపాటి పుల్లారావు వాళ్ళ బినామీ చేత గుమ్మడి సురేష్ చేత ఏ విధంగా భూములు కొనుగోలు చేశాడు, మాజీ మంత్రి నారాయణ ఎవరెవరి పేరుతో ఎంతెంత భూములు కొనుగోలు చేశారు, పయ్యావుల కేశవ్ ఎంత కొనుగోలు చేశాడు, పరిటాల సునీత ఎంత కొనుగోలు చేసింది, బాలకృష్ణ అల్లుడు భూములు కొనుగోలు భూములను అక్కడ తీసుకొని ప్రభుత్వం దగ్గర భూములు తీసుకొని దాన్ని ఎట్లా దాన్ని సిఆర్డీఏ పరిధిలోకి పెట్టారు, ఇది కాకుండా ఏ విధంగా అక్కడ అసైన్డ్ భూముల పేరుతో వీళ్ళు రాజకీయాలు చేశారు, అసైన్డ్ భూముల చట్టాన్ని ఎలా ఉల్లంఘించారు, 1989 ఎస్సీ ఎస్టీ హక్కుల చట్టాన్ని ఎలా ఉల్లంఘించారు, లంకా పోరంబోకు ప్రభుత్వ భూముల రికార్డుల్లో భారీగా అక్రమాలు ఎలా చోటు చేసుకున్నాయి, 1848 ఎకరాలు అసైన్డ్ భూములు దాదాపుగా 3234 కోట్ల స్కామ్ ఎలా జరిగింది, 1250 లక్ష భూముల్ని 2500 కోట్ల రూపాయలు ఎలా స్కామ్ జరిగింది, ఇవన్నీ ఈరోజు 1/1 వస్తా ఉన్నాయి. దానికి సంబంధించి ప్రధానంగా ఈరోజు సిఐడి విచారణ జరుగుతూ ఉండగానే ఏసీబీకి కూడా పూర్తి ఆధారాలు లభ్యం ఉంటూ ఏసీబీ విచారణలో ఇప్పుడు దమ్మాల పార్టీ శ్రీని వాస్ ఎవరైతే ఆ రోజు ప్రభుత్వానికి సంబంధించి అడ్వకేట్ జనరల్ గా ఉన్నారో, ప్రభుత్వానికి సంబంధించి ఆ అడ్వకేట్ జనరల్ గా ఉన్నటువంటి దమ్మాలపాటి శ్రీనివాస్ కి సంబంధించి ఆయనతో పాటుగా మరొక 12 మందిని ఈరోజు ఏసీబీ అధికారులు వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరిగింది. మీరు అసలు దీంట్లో నివ్వెరపోయే నిజాలు ఈరోజు బయటకు వస్తున్నాయని చెప్పాను. ఎందుకంటే సార్ అప్పుడు ఒకటి ఇక్కడ అప్పుడు ఇప్పుడు కూడా ఒకటే డౌట్, ఎందుకంటే ఇందా మీరు అన్నారు న్యాయమూర్తుల అంశం ప్రస్తావించారు, అలాగే మాజీ ఏజీ పేరు కూడా చెప్తున్నారు. ఓకే, అప్పట్లో మీ ప్రభుత్వ సలహాదారు అజయ్ కలాం గారు కూడా ఒక మాట అన్నారు, మీకు గుర్తుందో లేదో, ఇందులో న్యాయమూర్తులు ఉన్నారు అలాగే న్యాయమూర్తులు ఉన్నారని చెప్పి అప్పుడే బయట పెట్టారు, అదే అంటే ఆరోపణలు చేశారు, బయట పెట్టడం కాదు సారీ ఆరోపణలు చేశారు. ఇదే టైంలో ఇప్పుడు అప్పుడు కూడా వచ్చిన టాపిక్ ఏంటంటే సాంకేతిక పరంగా అంటే టెక్నికల్గా ఆధారాలతో ఇది నిరూపించడం అంత సాధ్యమయ్యే పని కాదు అనేది కూడా. మరి ఇప్పుడు టెక్నికల్గా నిరూపించగలరా, ఏసీబీ కేసులు వేసేసినంత మాత్రాన అది టెక్నికల్గా నిరూపించడం సాధ్యమవుతుందా అనేది ఇక్కడ ఒక ప్రశ్న. మళ్ళీ సార్ ఇప్పుడు టెక్నికల్గా నిరూపించడానికి టెక్నికల్గా నిరూపించకుండా ఓరకు మన మీద ఆరోపణలు చేసేస్తే ఆరోపణలు చేయగానే అది అయిపోదు కదా. వాళ్ళు ఆ విజయవాడ కేంద్రంగా రాజధాని అన్నప్పుడు లేదంటే విజయవాడ గుంటూరు చుట్టుపక్కల రాజధాని అన్నప్పుడు ఆ 29 గ్రామాల్లోనే ఎలా కొనుగోలు చేయగలిగారు, ఆ 29 గ్రామాలని ఎలా వీళ్ళకి తెలిసింది, ఎక్కడో పయ్యావుల కేశవ్కి ఎక్కడో రాయపూడ్ లో రాజధాని వచ్చిందని ఎలా తెలిసింది, ఎక్కడో ఎవరో ఉన్నటువంటి న్యాయమూర్తులకో లేదంటే న్యాయమూర్తుల కుమారులకో కుమార్తెలకో లేదంటే వాళ్ళ కుమారులకో లేదంటే మా మంత్రులుగా ఉన్న వాళ్ళకు ఆ ఫలానా గ్రామంలోనే రాజధాని వస్తుందని ఎలా తెలిసింది, అంటే ఇవన్నీ వాళ్ళకి ముందే లీక్ అయినట్టేది కదా. దానికి సంబంధించి వాళ్ళు ఎక్కడో అనంతపురం ఎక్కడ ఎక్కడ అమరావతి ప్రాంతం అక్కడికి వచ్చి ఎందుకు భూములు కొనుగోలు చేశారు వాళ్ళు, ఇవన్నీ బయటకు వస్తాయి కదా. దీంతో పాటుగా అసైన్డ్ భూములకు సంబంధించి కానీ ఎస్సీ ఎస్టీ భూములకు సంబంధించి కానీ ఇవన్నీ ఒక్కటి వస్తా ఉన్నాయి. ఇక్కడ క్లారిటీగా ఈరోజు క్లారిటీగా ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి అంశం, శేఖర్ గారు వినపడుతున్నా, క్లారిటీగా ఈరోజు ఆ 2014 జూన్ నుంచి 2014 డిసెంబర్ వరకు కొన్నటువంటి భూముల గురించి మేము మాట్లాడుతూ ఉన్నాం. 2014 డిసెంబర్ 30 తర్వాత రాజధానికి సంబంధించిన 29 గ్రామాలని పబ్లిక్ డొమైన్ లో పెట్టిన తర్వాత కూడా 2000 ఎకరాలు కొన్నారు, దాని గురించి మేము ప్రస్తావించట్లేదు. అది ఇన్సైడర్ ట్రేడింగ్ కాదు. ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే చంద్రబాబు నాయుడు గారు రాజధాని ఎక్కడ వచ్చిందని చెప్పి డిసైడ్ ఆయన ఒక ప్రాంతాన్ని ఎంచుకొని వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తుల చేత అదే గ్రామాల చుట్టుపక్కల ఆ భూములు కొనుగోలు చేసిన వ్యవహారానికి సంబంధించి ఇన్సైడర్ ట్రేడింగ్. అంతే తప్ప 2017 జనవరి 1వ తారీఖు కొనుక్కుంటే దాని ఇన్సైడర్ ట్రేడింగ్ అక్కడ రాదు. మేము ఈ భూములకు సంబంధించి మాత్రమే చెప్తా ఉన్నాం. దానికి సంబంధించి వాళ్ళు అక్కడ వచ్చిందని చెప్పి వాళ్ళకి లీకేజ్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు కొనుగోలు చేశారు కాబట్టి ఈ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు ఈరోజు 1/1 వస్తా ఉన్నాయి. ఈరోజు ఏసీబీ అధికారులు దానికి సంబంధించి 12 మంది ఏదైతే దమ్మాలపాటి శ్రీనివాస్ కాకుండా మరొక 12 మంది అంటే మొత్తం 13 మందితో ఈరోజు ఎఫ్ఐఆర్ కాపీ కూడా వచ్చింది. ఈరోజు దాంట్లో ఉన్న వాళ్ళ పేర్లు కూడా చాలా మంది ఆ పేర్లు చూస్తే అర్థమైపోయింది ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఎవరి బినామీలు దాంట్లో ఉన్నారు, ఎవరికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఇవన్నీ ఈరోజు బయటకు వస్తా ఉన్నాయి. ఖచ్చితంగా ఒకటైతే చెప్తాను శేఖర్ గారు, మా నాయకుడు ఒకటే చెప్తా ఉంటాడు, మనం
నీతిగా నిజాయితీగా ఉంటే మనని ఎప్పుడు ఎవరు ఏమీ చేయలేరని చెప్పి, మనం కానీ అక్రమాలకు పాల్పడి అన్యాయాలకు పాల్పడి మోసాలు చేయాలని ఆలోచన ఉంటే ఎప్పటికైనా అది పైకి రాదు. సినిమాలో 12 రీళ్లు అయిపోయిన తర్వాత 12 రీళ్లు విలన్ గెలిచినట్టుగా ఉంటాడు, 13 రీళ్లు వచ్చేటప్పటికి హీరోనే గెలుస్తాడని మా నాయకుడు అలా చెప్తా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి వ్యక్తులు పెద్ద సచ్యులులాగా పెద్ద వీళ్ళు నీతి నిజాయితీ పరులాగా ఇన్నాళ్ళు ఇచ్చిన బిల్డప్ ఫైనల్కి వచ్చేటప్పటికి ఉంటాయి. వెంకటరెడ్డి గారు ఇక్కడ క్లియర్ గా మీరే చెప్తున్నారు, బినామీల పేరుతో కొన్నారు అని చెప్పి, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని చెప్పి. ఓకే, బినామీల పేర్ల మీద కొనుక్కుంటే ఎందుకు ఇక్కడ పదే పదే చంద్రబాబు గారి పేరు, లోకేష్ గారి పేరు, ఇందాక మీరు అన్నారు పత్తిపాటి పుల్లారావు గారి పేరు, సునీత్ పేరు, వీళ్ళందరి పేర్లు ఎందుకు లాగుతున్నారు? అదే నేను అన్నాను, టెక్నికల్ గా అది సాధ్యం అవుతుందా? ఇప్పుడు చంద్రబాబు గారి పేరు మీద భూములు కొన్నట్టు, లోకేష్ గారు కొన్నట్టు, పత్తిపాటి పుల్లారావు గారు కొన్నట్టు నిరూపించగలుగుతారు? అది సాధ్యం కాదు కదా. తెలుస్తాయి కదా సార్, ఎందుకు తెలియదు ఎవరెవరి అకౌంట్ నుంచి ఎవరెవరికి డబ్బులు ట్రాన్సాక్షన్స్ వెళ్ళి ఎవరు ఎవరికి బినామీలుగా ఉన్నారు. తెల్ల రేషన్ కార్డు దారులు అంటే వైట్ రేషన్ కార్డు దారులు ఎలా భూములు కొనుగోలు చేయగలుగుతారు మీరు చెప్పండి. వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు రాజధాని ప్రాంతంలో భూములు ఎలా కొనుగోలు చేయగలుగుతారు? 15 లక్షలు 20 లక్షలు 5 లక్షలు పెట్టి ఎకరాన్ని ఎలా కొనుగోలు చేయగలిగారు? వైట్ రేషన్ కార్డు దారులు 900 మంది 770 ఎకరాల భూముల్ని ఎలా కొనుగోలు చేయగలిగారు? ఇవన్నీ చెప్పండి, ఇవన్నీ వస్తాయి కదా బయటికి. అప్పుడు బినామీల వెనకాల ఎవరున్నారు, ఎవరు అసలు దొంగలు? ఆ దొంగలు అనేది బయటకు వస్తారు. ఎందుకు తొందర పడతారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేరనుకోండి, నారా లోకేష్ లేరనుకోండి, మరి ఎందుకు కుమ్మడికాయ దొంగ ఎవరంటే బుధాలు తడుపుకుంటారు? ఎందుకు? మాకేం సంబంధం లేదు, మాకేం సంబంధం లేదు, మీరే ఎందుకు ముందు వచ్చి మాట్లాడుతున్నారు? మీరే ఎందుకు న్యాయస్థానాలకు వెళ్ళి కేసు సిబిఐకి వద్దు, దీని మీద ఎంక్వైరీ ఆపేసేయండి అని చెప్పి ఎందుకు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు? వైట్ రేషన్ కార్డుదారులు వెళ్ళి న్యాయస్థానాలను ఆశ్రయించగలరా మీరు చెప్పండి? వైట్ రేషన్ కార్డుదారులు భూములు కొనుగోలు చేస్తే ఆ వైట్ రేషన్ కార్డుదారులు వెళ్ళి మా మీద ఎంక్వైరీలు చేయొద్దని చెప్పి న్యాయస్థానాలకు వెళ్ళి ఫీజులు వసూలు ఫీజులు ఏదైతే లాయర్లకు ఫీజులు ఇచ్చి పెట్టుకొని చేసేటటువంటి సామర్థ్యం ఆ వైట్ రేషన్ కార్డుదారులకు ఉంటుందా? ఇవన్నీ వస్తాయి, ఈడీ వస్తుంది, సిబిఐ వస్తుంది, సిఐడి నడుస్తుంది, ఏసీబి అన్ని వస్తుంది, తొందర ఏం పడద్దు. అంటే ఇంత ముందు ముసల పండగ చంద్రబాబు నాయుడు వాళ్ళ కుమారుడు లోకేష్ కి ముందుంది ముసల పండగ జైలులో వెయిట్ అండ్ సీ అని చెప్తా ఉన్నాం. అంటే ఇంతకుముందు లోకాయుక్తతో విచారణ చేయించాలని భావించారు, తర్వాత టీడీపీకి సారీ ఈడీకి లేఖ రాయడం, ఈడీ దర్యాప్తు, ఇప్పుడు మళ్ళీ ఏసీబీకి టర్న్ తీసుకోవడం, ఎలా చూడాలి దీన్ని? ఏసీబీ కేసులు నమోదు చేయడం, మంత్రివర్గం ఆల్రెడీ సిబిఐకి, అవును, మంత్రివర్గం కేంద్రానికి ఆల్రెడీ సిఫార్సు చేసింది సిబిఐ ఎంక్వైరీ. సిబిఐ ఎంక్వైరీ లోపు లోపు ఎంక్వైరీలు నడుస్తాయి కదా, ఈ ఎంక్వైరీ అన్ని జోడించి సిబిఐ ఇంకా లోతుగా విచారణ చేసింది. ఈ ఎంక్వైరీతో పాటుగా సిబిఐ వచ్చేటప్పుడు టైం పడుతుంది కదా, ఈ లోపు ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా సిబిఐ ఎదురుకి వెళ్తాయి ఆధారాలన్నీ, ఎవరెవరు ఏమేం చేస్తారనేది ఈరోజు పూర్తిగా ప్రజలకైతే అర్థమైంది. కాకపోతే ఆ దొంగలను ఈరోజు న్యాయస్థానాల్లో నిలబెట్టి ఆ దొంగలకు శిక్ష వేయాలి, ఆ దొంగలు జైలుకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఇంకా లోతైన విచారం జరగాలి. దానికోసం ఈరోజు సిబిఐ విచారణకు ఆదేశించడం జరిగింది. కేంద్రం కూడా త్వరితగత సిబిఐకి దాన్ని ఇచ్చేసి సిబిఐ గారిని రంగంలో దిగితే మీరు 2021లోపే చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని జైల్లో చూస్తారని మాత్రం చెప్తాం. ఫైనల్ గా కేంద్ర దర్యాప్తు సంస్థ రంగంలో దింపుతారా? ఇందులో ఖచ్చితంగా దానికి కేంద్రం సహకరించే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఇది అమరావతి భూములతో లింక్ ఉన్న అంశం కాబట్టి కేంద్రం సహకరిస్తుందని అనుకోవచ్చా? ఇక్కడ ఒకటి శేఖర్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా ఉన్నటువంటి సోము వీర్రాజు గారు కూడా పర్టికులర్ గా చెప్పడం జరుగుతా ఉంది, అమరావతి భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది, చంద్రబాబు నాయుడు అక్రమాలకు పాల్పడ్డాడని, అదే విధంగా ఏపీ ఫైబర్ నెట్ లో కూడా జరిగిందని చెప్పి ఆయనే చెప్పడం జరిగింది, మా దగ్గర పిఎంఓ దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయని చెప్పి ఏపీ బిజెపి అధ్యక్షుడిగా ఉన్నటువంటి సోము వీర్రాజు గారే చెప్తా ఉన్నారు. అది కాకుండా ఈరోజు ప్రాథమిక ఆధారాలు సబ్మిట్ చేసినప్పుడు ఖచ్చితంగా సిబిఐ అనేది రంగంలోకి దిగింది, దాంట్లో నో డౌట్ కదా. అంటే రాకపోవడం ఉండడానికి ఏం కారణం? చంద్రబాబు నాయుడు గారు ఎన్నాళ్ళని మేనేజ్ చేస్తాడు? 2 నెలలు మేనేజ్ చేస్తాడు, లేదా 4 నెలలు మేనేజ్ చేస్తాడేమో, కుదరదు కదా అన్ని చోట్ల చేయటం. అంతకుముందు కూడా విజయమ్మ గారు చంద్రబాబు నాయుడు గారి అక్రమ ఆస్తులకు సంబంధించి కేసు వేస్తే ఆ రోజు సిబిఐ దానికి ఏం చెప్పారు? సిబిఐలో విచారించడానికి ఈ కేసును తీసుకోవడానికి సిబిఐ దగ్గర సరిపోయినంత మంది లేరంట, ఇది సిబిఐలో సరిపోయినంత మంది దీని మీద విచారణ చేయడానికి ఎంప్లాయీస్ లేరంట. సో ఏంటంటే దీన్ని ఆ రోజు పక్కన పెట్టారు, అంతకుముందు జరిగినది. ఇప్పుడు ఇంకా అట్లా ఉండదు, చంద్రబాబు నాయుడు గారికి ఎల్లకాలం వాళ్ళ మనుషులు పెట్టుకొని మేనేజ్ చేద్దామంటే అవన్నీ కుదిరే అంశాలు కాదు. ఈరోజు వాస్తవాలు బయటకు వస్తా ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైనా చేసిన తప్పు ఒప్పుకుంటే
ఈ 70 సంవత్సరాల్లో ఆయన చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం అన్న ఉంటుంది. ఇంకా బుకాయించి ఇంకా దబాయించే కార్యక్రమాలు చేస్తే ప్రజల రోడ్డు మీద తంతా తీసుకెళ్లేటటువంటి పరిస్థితులు వస్తాయి. ఆ పరిస్థితులు చంద్రబాబు నాయుడు వాళ్ళ కుమారుడు తెచ్చుకుంటున్నారు. ఇదైతే వాస్తవం అని మాత్రం చెప్తున్నారు. సరే, ఏసీబీతో కేసులు నమోదు చేయించడం వెనక రాజకీయ కోణంలో చూస్తే ఎందా చెప్పాను తర్వాత మాట్లాడదాం దాని గురించి అని. ఇప్పుడు మీ మీద వస్తున్న ప్రధానమైన ఆరోపణ రాజధాని విషయంలో ప్రజల మైండ్ని లేదంటే అక్కడ ఉన్న వాళ్ళ అమరావతిలో ప్రధానంగా వాళ్ళ మైండ్ని డైవర్ట్ చేయడం కోసమే ఈ ఏసీబీ కేసు అనేది పెట్టించింది ప్రభుత్వం అనేది ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. ఒక పక్క రైతులు అక్కడ ఉద్యమం చేస్తుండగా ఇప్పుడు ఏసీబీతో కేసులు నమోదు చేయించడం ఏంటి అనేది. మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను సార్, రైతులు కాదు ఉద్యమం చేస్తుంది, రాజకీయ పార్టీ నాయకులు రాజకీయ పార్టీ కార్యకర్తల చేత చేయిస్తా ఉన్నారు. రెండో అంశం వచ్చేటప్పటికి మాకు డైవర్ట్ చేయాల్సిన అంశము ఇంకొక అంశము మా దగ్గర లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గెజెట్ వచ్చింది, 3 ప్రాంతాల్లో 3 రాజధానులు ఉన్నాయి ఈరోజు. దాంట్లో ఒక రాజధాని అమరావతి ప్రాంతం. ఇక్కడ వాళ్ళకు సంబంధించిన ఎవరైతే ఈరోజు అక్కడ ఉద్యమం అని చెప్పో లేదంటే ఇంకోటి అని చెప్పో మాట్లాడుతూ ఉన్నారో, వాళ్ళకి ఎందుకు దీనికి సంబంధించి వాళ్ళకి ఉలికెందుకు అడుగుతాను? రాజధానికి సంబంధించి ఎంక్వైరీలు జరుగుతుంటేనో, రాజధాని భూములకు సంబంధించినటువంటి దాంట్లో ఎంక్వైరీలు జరుగుతుంటేనో మా రైతులకు వచ్చే నష్టమే ఉంటుంది? ఎంక్వైరీయే అమరావతిని ఏకైక రాజధానిగా అంటే అన్ని రాజధానులు అమరావతిలో ఉంటాయని ప్రకటించేసి తర్వాత మీకు నచ్చిన విచారణలు చేసుకోండి అంటున్నారు అక్కడ ఉద్యమం చేస్తున్న రైతులు కానీ ప్రతిపక్షాలు కానీ. మరి అదెందుకు సిద్ధపడలేదు? ఇప్పుడు విచారణ ఎంక్వైరీ వద్దనట్లేదు, ఇన్సైడర్ ట్రేడింగ్ పాల్పడిన వాళ్ళని అరెస్ట్ చేయొద్దు అనట్లేదు, అమరావతిని రాజధానిగా ప్రకటించేసి మీకు నచ్చిన విచారణలు చేసుకోండి అంటున్నారు వాళ్ళు. దాని మీద ఎందుకు స్పందించట్లేదు మీ ప్రభుత్వం? అమరావతి కాదు కదా సార్, మన ఒక్కలకే నచ్చినట్టుగా ప్రభుత్వం పాలించాలి, మిగిలిన వాళ్ళందరికీ నచ్చినట్టుగా పాలించకూడదు. 100 మంది ఉంటే 100 మందిలో 99 పరిస్థితి ఒక పక్క నుండి, ఒక్కళ్ళే ఒక పక్క నుండి, ఆ ఒక్కల తరపునే ప్రభుత్వం మాట్లాడాలి, ఆ ఒక్కల కోసం ప్రభుత్వం పనిచేయాలి, 99 మందిని గాలి వదిలేయాలి, 99 మంది ఎట్లా పోయినా కూడా మాకేం సంబంధం లేదు, మేము ఒక్కలమే బాగుంటాం అనేదే ఈరోజు అమరావతి ఉద్యమం. అవునా కాదు? చంద్రబాబు నాయుడు గారు అలా బినామీలతో ఒక పెయిడ్ ఉద్యమం లాగా దాన్ని నడుపుతారు. 2 పత్రికల్లో 2 టీవీల్లో పేపర్లో ఫోటోలు ఇచ్చి పలకబట్టుకొని 300వ రోజు 290వ రోజు లేదంటే ఒక 10 రోజులు పోతే ఇంకా ఎంత దాన్ని యాడ్ చేసి ఇన్ని రోజులు నేను రాసేస్తే ఇది ఒక పెద్ద ఉద్యమం అయిపోయింది. అంటే నిజమైన రైతులు లేరంటారా? నిజమైన రైతులు లేరంటారా ఉద్యమంలో చేసే వాళ్ళు? నేను సూటిగా అడుగుతున్నా, రైతులకు వచ్చిన నష్టం ఏంటి? భూములు ఇచ్చిన రైతులకు వచ్చిన నష్టం ఏంటి? అంతకుముందు చాలా చోట్ల కూడా భూములు ఇచ్చారు, అంతకంటే ఎక్కువ పరిహారం ఈరోజు అమరావతిలో కౌలు రూపంలో 10 సంవత్సరాలు ఉన్నదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మానవతా దృక్పథంతో ఒక రైతువాదిగా రైతుల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి 5 సంవత్సరాలు అదనంగా తోలు పెంచారు, డెవలప్ చేసి ప్లాట్లు ఇస్తా అన్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా బోతల స్వర్గంలో అయితే రాజధాని మేము కట్టలేము, కానీ మీరు ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తామని చూస్తారు. దాని ప్రకారం ముందు వెంకటరెడ్డి గారు మీరు చెప్తున్న డెవలప్మెంట్ కాదు వాళ్ళు కోరుకుంటున్నారు, మీరు ఇస్తానంటున్న పరిహారం కాదు కదా వాళ్ళు కోరుకుంటున్నది, గత ప్రభుత్వం చెప్పిన డెవలప్మెంట్, అభివృద్ధి కోరుకుంటున్నారు కదా వాళ్ళు. కాశేఖర్ గారు మీరు అడిగిన క్వశ్చన్ లో నేను చెప్తా, గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మోసం చేశాడు కాబట్టి ఆ మోసాన్ని మేము కంటిన్యూ చేస్తూ వెళ్ళమంటారా? ఆయన దీంట్లో బాహుబలి 3-4 చూపించాడు కాబట్టి మేము అవతార 4-5 పాటలో లేదంటే ఇంకేదన్నా సినిమాలో గ్రాఫిక్స్ తీసుకొచ్చి 5 ఏళ్ళు మేము కూడా కాలక్షేపం చేస్తాం, అమరావతి ప్రాంతంలో ఉన్న ప్రజలను మోసం చేయమంటారా? అమరావతి ప్రాంతంలో ఈరోజు అందరూ అక్కడ నివాసానికి ఆమోదయోగ్యంగా ఉండేటట్టుగా పబ్లిక్ తీసుకుని వచ్చి అమరావతిని ఒక పెద్ద నగరంగా చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి పెద్ద నగరంగా కాకపోయినా ఒక నగరంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షతో దాన్ని ఒక రాజధానిగా అక్కడ పెడితే మేము అనుకున్నది రాలేదు, చంద్రబాబు నాయుడు గారు చూపించింది మాకు రాలేదంటే చంద్రబాబు నాయుడు గారు ఇడ్లీ పాత్ర వంగినట్టు ఒక ఆకారం చూపించాడు, కుక్కర్ విసిలేసినట్టుగా ఒక ఆకారం చూపించాడు, ఐకాన్ బ్రిడ్జ్ అని చెప్పి వంకరలు తిరిగేటట్టుగా చూపించాడు. ఇవన్నీ మేమే తీసుకురామంటారు సార్? ఆయన కంటే రాజమౌళి గారు ఉన్నారు గ్రాఫిక్స్ వేయడానికి, మాకెవరు ఉన్నారు? మాకు అట్లాంటి చూపించే వాళ్ళు ఎవరు లేరు కదా, మాకు చూపించే అలవాటు కూడా లేదు కదా. అమరావతిలో రాజధాని ఉంది, అది శాసన రాజధాని. మీరు అన్నట్టుగా గ్రాఫిక్స్ రాజధానిలో చంద్రబాబు నాయుడు చూపించినటువంటి బాహుబలి రాజధాని ఉండదు, అటువంటి ఇక్కడ జరగదు. మేము వాస్తవాలు చెప్తాం. గ్రాఫిక్స్ ఇవన్నీ పక్కన పెట్టేదాం సార్, ఈ గ్రాఫిక్స్ రాజధాని ఓకే, చంద్రబాబు గారు ఏదో ఇచ్చారు హామీ ఇచ్చారు, మీరన్నట్టు మోసం చేశారో లేదంటే రైతులు మోసపోయారు ఏదో ఒకటి, కానీ ఇక్కడ మీరు అనేది ఏంటంటే రైతులే లేరంటున్నారు. అలా అనుకుంటే మరి అక్కడ ఉద్యమం చేస్తున్న వాళ్ళు కూర్చున్న వాళ్ళు వాళ్ళందరి పేర్లు ఇందులో ఉన్నాయని అనుకోవాలా? వాళ్ళందరూ వీళ్ళ బినామీలు అనేదా మీ ఉద్దేశం? డెఫినెట్లీ సార్, దాంట్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, రాయపాటి సాంబశివరావు గారి కూడా రాయపాటి సైలెంట్, రైతు. అదే విధంగా ఎంఎండఎం అధినేత ఎవరైతే పత్తిపాటి పుల్లారావు బినామీగా ఉన్నాడు గుమ్మడి సరే సురేష్, ఈయన ఒక రైతు.
విజయవాడ రమేష్ హాస్పిటల్లో ఒక డాక్టర్ గా పనిచేశాము, ఒక రైతు అక్కడ. వీళ్ళందరూ రైతులు, అక్కడికి వస్తుంది నార్మల్ రైతులు రారు. ఈ వెలగపూడి అతని పేరు ఏదో ఉంది సంథింగ్, 7000 రూపాయలు చెప్తూ కొట్టుకున్నాడు, భారతీయ జనతా పార్టీని సస్పెండ్ చేశారు. ఇతను పెద్ద రైతు. ఈ అందరు రైతులు, వీళ్ళందరు రైతులకు ఉద్యమం చేస్తున్నారని చెప్పి మనం క్రియేట్ వాళ్ళు క్రియేట్ చేయటం, మనం దాని మీద డిస్కషన్ చేయటం అంటే ఇది నిజంగా రైతులను అవమానించినట్టే. రైతు బిడ్డలు ఎలా ఉంటారు, రైతులు ఎలా ఉంటారు, రైతులు ఎలా మాట్లాడతారు, రైతులు ఎంత సౌమ్యంగా ఉంటారు, రైతులు ఎలా ఎలా బిహేవ్ చేస్తారు అనేది మనందరికీ తెలుసు. మనందరం రైతుల నుంచే వచ్చాం, నేను కూడా ఒక రైతు బిడ్డని. కాకపోతే అక్కడ ఎవరు చేస్తున్నారు అనేది పబ్లిక్ తెలుసు. రాజకీయ పార్టీ నాయకులు చేసే ఉద్యమానికో, రాజకీయ పార్టీ నాయకులు ఆడే డ్రామాలకో మేము వెళ్ళి మద్దతు తెలపాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదు. ఖచ్చితంగా రైతులకు అన్యాయం జరుగుతుందన్న ఆలోచన ఉంటే అటువంటి డెసిషన్ మేము ఎప్పుడు తీసుకోం. రైతుల పక్షాన్ని నిలబడేది మేము కాబట్టి ఆ రోజు రైతులు కూడా భూములు వాళ్ళు బలవంతంగా లాక్కుంటే ఇవ్వద్దని చెప్పాం, అవసరమైతే భూములు కూడా తిరిగిస్తామని కూడా చెప్పాం. రైతుల మీద మాకు ప్రేమ ఉంది కాబట్టి 10 సంవత్సరాలు కావాలని అదనంగా 5 సంవత్సరాలు పెంచాం. రైతు కూలీల మీద మాకు ప్రేమ ఉంది కాబట్టి జీవన వృత్తిని 2500 నుంచి 5000 రూపాయలు చేస్తాం. ఎంతకంటే ఇంకా ఎవరు ఏం చేయగలిగారు చెప్పండి. అంటే ఒకవేళ అదే నిజమైతే వెంకటరెడ్డి గారు, నాది ఇక్కడ చిన్న అనుమానం, ఒకవేళ మీరన్నట్టు అక్కడ చేస్తున్నది నిజమైన రైతులు కాదని అనుకుంటే నిజమైన రైతులతో ఎందుకు చెప్పించలేకపోతున్నారు? నిజమైన రైతులతో మాకు 3 రాజధానులు ఉండాలి, అమరావతిలో ఓన్లీ శాసన రాజధాని ఉంటే చాలు, వైసీపీ ప్రభుత్వం చెప్పిన దానికి మీరు అంగీకరిస్తున్నాం, ఈ పరిహారాలు మాకు సరిపోతాయి, ఈ అభివృద్ధి మాకు చాలు అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? పొర వాళ్ళతో మీరు ఎందుకు చెప్పించలేకపోతున్నారు? సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5.5 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, దాంట్లో అమరావతిలో భూములు ఇచ్చిన లేదంటే 28 మంది రైతుల్లో మీకు అక్కడ వచ్చి చేస్తున్నటువంటి వాళ్ళు 20 మందో 30 మందో లేదా 50 మందో 100 మందో మీకు అక్కడే అర్థమైపోతుందా? మళ్ళీ ప్రత్యేకంగా మేము వెళ్ళి మైకులు తీసుకొని మీరు కూడా అమరావతికి కాదు 3 రాజధానికి మందు తెలుపుతాం, మళ్ళీ మేము మైకులు తీసుకెళ్లి పెట్టడానికి 29,000 మంది రైతుల్లో 29 మందో 30 మందో వచ్చి చేస్తున్నారంటే మరి మీకు అక్కడ 99.99% మంది అమరావతితో పాటు మనం 2 ప్రాంతాల్లో రాజధాని ఉండాలని కోరుకున్నట్టే కదా. మళ్ళీ ప్రత్యేకంగా మద్దతు లేదంటే అలా పత్రికలో అలా టీవీలో రాపిస్తున్నట్టుగా మేము కూడా ఆ షో చేయించే కార్యక్రమం చేయాల్సిన అవసరం మాకేంటి సార్? అటువంటి చంద్రబాబు నాయుడు గారు చేస్తారు అటువంటి డ్రామాలు. మీరు చూడండి ఎంతమంది ఉన్నారు, మా 30,000 మంది ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది చేస్తున్నారు, ఏ ప్రాంతాల నుంచి వస్తున్నారు, బెంగళూరు నుంచి వస్తున్నారు సార్ కార్లు వేసుకొని, హైదరాబాద్ నుంచి వస్తున్నారు సార్ కార్లు వేసుకొని, ఏది అమరావతిలో ఉద్యమం చేయటానికి ఆడి కార్లు, బిఎండబ్ల్యూ కార్లు, బెంజ్ కార్లు వేసుకొని బెంగళూరు నుంచి ఆన్ రోడ్లు, హైదరాబాద్ నుంచి ఆన్ రోడ్లు, కొంతమంది అయితే ఫ్లైట్లో వస్తున్నారు. ఎంత కామెడీ చెప్పండి, ఫ్లైట్లో మొన్న ఫ్లైట్లు కొండోలు క్లోజ్ అయినాయి కాబట్టి అందరు కార్లు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఫ్లైట్లు స్టార్ట్ అయినాక బెంగళూరు నుంచి గన్నవరం దిగుతున్నారు, దిగేసి ఇక్కడ నుంచి బెంజ్లోనో బిఎండబ్ల్యూలోనో మందడమో లేదంటే వెలకు కూడా వస్తున్నారు. అక్కడ దీక్షా శిబిరంలాగా పెట్టారు కదా, అక్కడికి వచ్చి కూర్చొని పలక పట్టుకొని ఫోటో దిగి వెళ్తున్నారు. ఇది అమరావతి ఉద్యమం. దీన్ని ఉద్యమం అంటారా, ఇంకేమన్నా అంటారా? ప్రజలకు తెలుసు, నేను ఎందుకంటే ఎక్కువ మాట్లాడితే మళ్ళీ నేను ఏదో అన్నా అని చెప్పి మళ్ళీ క్రియేట్ చేస్తాను. మీరేమో కార్లు వస్తున్నారు, ఫ్లైట్లు వస్తున్నారని మీరు చెప్తున్నారు, వాళ్ళేమో మా ఉద్యమానికి సపోర్ట్ ఇవ్వడానికి పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారని వాళ్ళు చెప్పుకుంటున్నారు. తప్పేమో సార్, అది ఇప్పుడు ఉద్యమానికి మద్దతు తెలపడానికి ఎక్కడి నుంచైనా రావచ్చు, ఆ ప్రాంతం అక్కడే ఉండాలని రూలే ఉంది, ఏ రాష్ట్రంలో అయినా ఉండొచ్చు. పక్క ఊర్లో వాళ్ళకి ఫ్లాట్లు ఇస్తానంటే వద్దంటే, పక్క ఊర్లో వాళ్ళు తీసుకుని వచ్చి ఇక్కడ ఎలా పట్టాలు ఇస్తుంటే వద్దంటే, మీకు ఏడో బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడ ప్రాంతంలో మద్దతు తెలుపుతారంటే ఇదే వాళ్ళు ఉన్నారు పిచ్చోళ్ళ సార్. శేఖర్ గారు పక్కన మంగళగిరి వాళ్ళకి అమరావతి 29 గ్రామాల్లో ల్యాండ్ ఇవ్వకూడదు, దుగ్గరాల వాళ్ళకి 29 గ్రామాల్లో ల్యాండ్ ఇవ్వకూడదు, విజయవాడలో వాళ్ళకి 29 గ్రామాల్లో ల్యాండ్ ఇవ్వకూడదు. కానీ అక్కడ బెంగళూరు నుంచి వచ్చి లేదంటే ఇంకా ఢిల్లీ నుంచి వచ్చి ఇంకేదన్నా వేరే దేశాల నుంచి వచ్చి కూడా ఇక్కడ మద్దతు తెలుపుతున్నారంటే ఆ ప్రాంతం వల్ల ఆ ప్రాంతానికి మద్దతు తెలపట్లేదు ఎందుకు? ఆల్రెడీ రియల్ ఎస్టేట్ వ్యాపారం అక్కడ జరిగింది, ఎవరు కూడా నష్టపోలేదు. రైతులకి ఇప్పుడు ఉన్న అంతకు ముందున్న రేట్ల కంటే ఇప్పుడు ఫ్లాట్లకి ఇంకా ఎక్కువ రేట్లు వస్తున్నాయి, ప్లస్ కౌలు వస్తుంది, ఇంకా ఆ ప్రాంతం బాగానే ఉంది, అంతకు ముందు కంటే కొంచెం డెవలప్ అవుతుంది, ఇంకొక ప్రశ్న. సిట్ నివేదిక ఆధారంగా ఏసీబీతో కేసులు నమోదు చేయించడం అనేది మళ్ళీ మరొకసారి మీ టార్గెట్ తెలుగుదేశం పార్టీ అనే అనుకోవచ్చా? చంద్రబాబు గారిని, లోకేష్ గారిని అరెస్ట్ చేయించడానికే ఇప్పుడు మీరు ఈ స్కెచ్ అంతా వేస్తున్నారు అనేది నిజమేనా? మీ లక్ష్యం ఏంటి నెక్స్ట్? సూటిగా స్పష్టంగా చెప్తా ఉన్నాం,
చంద్రబాబు నాయుడు వాళ్ళ కుమారుడు లోకేష్ ఆ తెలుగుదేశం పార్టీ అనేది ప్రజల దృష్టిలో ఎప్పుడు వాళ్ళందరూ అవుట్డేటెడ్ అయిపోయారు. వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. కాకపోతే ఎవరైతే అంతకుముందు అక్రమాలు చేశారో, అన్యాయాలు చేశారో, అంతకుముందు అక్రమంగా దోచేసుకున్నారో, అవినీతికి పాల్పడ్డారో వాళ్ళ మీద అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా, వాళ్ళ మీద అయితే విచారణ జరగాల్సిన అవసరం ఉంది కదా. అటువంటి అప్పుడు మేము చంద్రబాబు నాయుడు గారితో లోకేష్ లో టార్గెట్ చేస్తారని ఎందుకు అనుకుంటున్నారు? తప్పు మీరేమి చేయకపోతే, తప్పు మీరు చేయకుండా ఉండుంటే ఎందుకు మీరు ఈరోజు ఎందుకు దొంగ ఎవరంటే గుమ్మడికాయలు దొంగ ఎవరంటే బుధాలు దొంగతున్నట్టుగా మా మీద టార్గెట్ చేస్తున్నారు, మా మీద టార్గెట్ చేస్తున్నారంటే మీ దగ్గర తప్పు చేయనప్పుడు మేమే ఎందుకు టార్గెట్ చేస్తాం? సో మీరు తప్పు చేశారు కాబట్టి ఈరోజు మీరు న్యాయస్థానాలకు వెళ్ళి అడ్డుకోవాలని ప్రయత్నిస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు అనే అతనికి ఇదేమన్నా కొత్త కుంభకోణం కదా? చంద్రబాబు నాయుడు చేసిన కుంభకోణాలు చంద్రబాబు నాయుడు 60 ఏళ్ళుగా చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అంత అవినీతి పరుడు ఈ ప్రపంచంలో లేడని చెప్పి తెహల్గా చెప్పింది. కమ్యూనిస్టుల పుస్తకాలు వేస్తారు, ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఆ రోజున రాయకుల పుస్తకాలు వేస్తారు, కమ్యూనిస్టుల పుస్తకాలు వేసింది. చంద్రబాబు నాయుడు గూగుల్లో కొడితే అవినీతి పనులు చేస్తారో చంద్రబాబు నాయుడు పేరు వచ్చేది. అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సచ్చీలుడు అంటే 18 అవినీతి కేసులు స్టేలు తెచ్చుకున్నారు. దొంగ చంద్రబాబు నాయుడు రీసెంట్ గా ఓటుకు నోటు కేసులో హైదరాబాద్ నుంచి కరకట్ట మీద పారిపోయి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నేను సచ్యులుండి నామే టార్గెట్ చేస్తున్నారంటే వెంకటరెడ్డి గారు అన్ని ఆరోపణలకే పరిమితం అవుతుంది కదా. రీసెంట్ గా అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు, రిమాండ్ తీసుకెళ్లారు, మళ్ళీ వచ్చారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం చెప్తుంది? చాలా క్లీన్ గా వచ్చారు, ఎటువంటి మచ్చ లేదు మా మీద అని. మీరేమో ఈఎస్ఐలో కోట్ల రూపాయలు కుమ్ముకోవడం జరిగిందని మీరు ఆరోపించారు. ఆరోపణలకే పరిమితం అవుతున్నాయి కదా, నిరూపణ జరగట్లేదు కదా. దొంగ ఎట్లన్నా అంటే నేను జైలు నుంచి బెయిల్ మీద వచ్చా కాబట్టి నేనేమి చేయలేదు అన్నట్టుగా అచ్చెన్నాయుడు వాళ్ళు చెప్పే మాటలు అట్లా ఉన్నాయన్నమాట. ఆయనకు వచ్చింది బెయిల్, అర్థమైందో లేదు మీకు. ఆయన బెయిల్ మీద బయటకు వచ్చాడు అచ్చెన్నాయుడు అనే అతను. ఆయన బెయిల్ మీద బయటకు వచ్చి ఈరోజు నా మీద ఏమి ప్రూవ్ కాలేదని అంటే ఈ ఎవరికి చెప్తారు? వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏమని చెప్పమంటే వాళ్ళు కూడా ఇన్నే పరిస్థితి ఉంటుంది. చంద్రబాబు నాయుడు లేదంటే అచ్చెన్నాయుడా లేదంటే జేసీ ప్రభాకర్ రెడ్డా లేదంటే రేపు దేవినే నోమా లేదంటే ఈ రాజధాని భూములకు సంబంధించి పత్తిపాటి పుల్లారావా రావెల కిషోర్ బాబా మంత్రి మాజీ మంత్రి నారాయణ ఎందుకు వెయిటర్స్ వన్ బై వన్ వస్తారు? వచ్చినప్పుడు వాళ్ళ వెనకాల మళ్ళీ ఈ కులం వాళ్ళని అరెస్ట్ చేశారు, ఈ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేశారు, ఇవన్నీ డ్రామాలు చెప్పకుండా స్వాగతించి విచారణకు మేము స్వాగతిస్తున్నాం. దమ్ముంటే ఏ విచారణ అయినా చేసుకోండి అనే మగతనం లేని వీళ్ళు ఒక రాజకీయ పార్టీ నాయకులు, అదొక రాజకీయ పార్టీ, ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి. ఇంకొక అంశం గురించి మాట్లాడి క్లోజ్ చేద్దాం. మీ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు గారి అంశం మళ్ళీ ఇప్పుడు, ఎందుకంటే పార్లమెంటరీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి మళ్ళీ మీ ఎంపీలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారి దగ్గరికి వెళ్ళారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు చర్చకొచ్చింది. ఆయన మీద వేటు వేయించే ప్రయత్నం చేస్తున్నారని గతంలో అడిగిన ప్రశ్నే మళ్ళీ అడుగుతున్నాను. మళ్ళీ పదే పదే వేటు వేయండి అని ఎందుకు మీరు ప్రశ్నిస్తున్నారు? మీరెందుకు వేటు వేయలేకపోతున్నారు? ఈ పార్లమెంటరీ సమావేశాల్లోనైనా ఆయన మీద చర్యలు తీసుకోవాలని మీరు కోరడం ఎలా చూడాలి? దాన్ని ఏమన్నా చర్యలు ఉండే అవకాశం ఉందా? మనిషి అనే అతను కొద్దిగా సిగ్గుండింది. అతనికి సిగ్గు లేదు అనేది ఈరోజు స్పష్టంగా రఘురామకృష్ణరాజు అనే అతనికి సిగ్గు శరం ఏమి లేదని ఈరోజు స్పష్టంగా కనపడతా ఉంది. ఇంకా అతను మారడు. అతనికి చాలా సార్లు పార్టీ అవకాశం ఇచ్చింది. ఎందుకు అవకాశం ఇచ్చింది? అతను చాలా తప్పులు చేసుకుంటా వెళ్ళినా కూడా చాలా రోజులు ఓపిక్ గా పార్టీ అధిష్టానం కూడా అతను ఎన్ని చేసినా కూడా ఓపిక్ గా వెయిట్ చేసింది. ఏంది ఆయన గెలిచిన తర్వాత ఒక 2-3 నెలల నుంచి స్టార్ట్ చేశాడు చేసి ఆయన మొన్న 5-6 నెలల క్రితం దాకా 4-5 నెలల క్రితమే కదా అతని మీద అనర్హత వేయడం ఏమైనా అడగడం జరిగింది. 4-5 నెలలు కూడా కాదు, మొన్న ఏదైతే కోవిడ్ సమయంలోనే కదా. అండ్ ఆయనకు చాలా సార్లు కూడా ఆ విధంగా ప్రవర్తించినా కూడా చాలా తప్పులు చేసినా కూడా అధిష్టానం పార్టీ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారు చూసి చూడనట్టుగా మారతాడులే తెలుసుకుంటాడులే అని అంటే ఆయన తెలుసుకునే పరిస్థితి లేకుండా రోజు రోజుకి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో ఒక కోవట్ లాగానే పనిచేస్తున్నాడు అనేది స్పష్టంగా మాకు తెలిసిన తర్వాత ఇతను మా పార్టీలో ఉండటానికి అర్హుడు కాదు అనే విషయంలో మా పార్టీ ద్వారా ఎంపీ అయ్యాడు కాబట్టి ఎంపీ పదవి మీద అర్హత పెట్టుకోమని అడిగాం. మాకు 5 నిమిషాల పని పార్టీని సస్పెండ్ చేయాలని. కానీ మా ద్వారా ఎంపీ అయ్యాడు. మా ద్వారా ఎంపీ కాకుండా పార్టీలో ఉండుంటే డే వన్లోనే సస్పెండ్ అయ్యేవాడు పార్టీ నుంచి రఘురామకృష్ణరాజు. కానీ మా ద్వారా మా ప్రజల ఓట్ల ద్వారా మా పార్టీ కార్యకర్తల రెక్కల కష్టం ద్వారా మా పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ చూసి రఘురామకృష్ణరాజు అని అతనికి ఓట్లేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడికి పోగొట్టుగా తయారయ్యి చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి ఆ 2 పత్రికలు ఆ 2 ఛానల్స్కి వెళ్ళి ఇష్టం వచ్చినట్టుగా కారుకోతలకు వస్తా ఉన్నాడు రఘురామకృష్ణరాజు గారు. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. చాలా సార్లు మీకు చెప్పాం,
అయితే ఇదే అంశంలో రాజుగారి దగ్గర నుంచి ఒక ఒక సవాలు ఒక క్లారిటీ కూడా వచ్చింది. బహిష్కరిస్తే బహిష్కరించండి, చైర్మన్ గా అయితే కొనసాగుతాను, పార్లమెంటరీ కమిటీ చైర్మన్ గా అయితే కొనసాగుతాను. దాని నుంచి తప్పించడం మీ అందరు ఎంపీలు వెళ్ళి కేంద్ర ప్రభుత్వం పాదాల దగ్గర కూర్చున్నా సరే మీ వల్ల కాదు, ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను చేసుకుంటాను అనేది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. దాని మీద ఏంటి మీ స్పందన? ఇటువంటి కామెడీలు ఆయన రాత్రిపూట చాలా మాట్లాడుతూ ఉంటాడు, కానీ పగల గురించి మాట్లాడుతున్నాను. రఘురామకృష్ణరాజు రాత్రి ఏం మాట్లాడతాడు, రఘురామకృష్ణరాజు పగలే మాట్లాడతాడు అనేది వాళ్ళ సన్నిహితులకి చాలా. ఆయన పార్లమెంట్ బయట బయట మాట్లాడారు, మీడియా మీడియా చెప్పట్లేదు సార్. పార్లమెంట్ బయట రాత్రి మాట్లాడిన మాటలు కాదు సార్, మాట్లాడుతున్నా. పగలు రఘురామకృష్ణరాజు మీడియా ముందే మాట్లాడతాడు, రాత్రి పూట రఘురామకృష్ణరాజు ఏం మాట్లాడతాడు అనేది నాకంటే సీనియర్ జర్నలిస్టులకి చాలా మందికి తెలుసు, చాలా మంది రాజకీయ నాయకులకు తెలుసు. నేను ఆ లోతుగా ఆ ప్రస్తావనలోకి నేను వెళ్ళదలుచుకోలేదు. రఘురామకృష్ణరాజు ఛాలెంజ్లు విసిరేంత మగతనం కానీ అలాంటి మగాడిలాగా కానీ రఘురామకృష్ణరాజు ఏదన్నా ఒక 1% అన్న రఘురామకృష్ణరాజు మగాడిలాగా ఫీల్ అయితే దమ్ముగా రాజీనామా చేసి బయటకు వెళ్ళాలి తప్ప ఇటువంటి సెకండ్ రాజకీయాలు, ఇటువంటి చాటగాని రాజకీయాలు, దద్దమ రాజకీయాలు, ఏదో మీడియా ముందుకు వచ్చి వాగుతా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం కాదు. మగతనంగా రాజీనామా లెటర్ బయటకి తీసి నీ మొహం చూసో, నీ స్ట్రక్చర్ చూసో ఓట్లేశారు, నీ ఆకారం చూసి ఓట్లేశారు అనేది నువ్వు భావిస్తే రాజీనామా చేసి వెళ్తే ఎవడిని చూసి ఓట్లేశారు, ఎవరి గుర్తు మీద ఓట్లేశారు, ఎవరి మొహం చూసి ఎన్ని ఓట్లు పడ్డాయి, రేపు వద్దున తేల్చుకుందామంటే రావాలి తప్ప ఇటువంటి నీచమైన రాజకీయాలు చేసి కోవట్ రాజకీయాలు చేసి ఆ చంద్రబాబు నాయుడు చెప్పినట్టు నడిస్తే ఖచ్చితంగా నరసాపురం ప్రజలు చెప్పులు తీసుకుని తన రోజులు దగ్గరలో ఉన్నాయి. ఎప్పటికైనా హైదరాబాద్ ఢిల్లీ వదిలి నరసాపురంలో అడుగు పెట్టమని వచ్చి రఘురామకృష్ణరాజుని నరసాపురం రాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెట్టకుండా ఈ రోజు ఎక్కడ కూర్చొని మీడియాల ముందు మాట్లాడటం కాదు. నరసాపురం వస్తే రఘురామకృష్ణరాజుకి ఎటువంటి శాస్తి చేస్తారు అక్కడ ప్రజలు అనేది లైవ్ లో మీకు కనపడేసి మళ్ళీ లైవ్ లో పెట్టుకొని దాని అన్ని మళ్ళీ వేసుకొని చూడొచ్చు. అంతే తప్ప ఎక్కడో కూర్చొని పారిపోయి మాట్లాడటం కాదు. రఘురామకృష్ణరాజు పారిపోయాడు ఈ రోజు. రఘురామకృష్ణరాజు పారిపోకుండా నేను మగాడిని నిరూపించుకోవాలంటే ఎస్ రాజీనామా చేసి ప్రజల్లోకి వచ్చి తిరిగి మళ్ళీ ఓట్లు అడుగు. ఎవరు మగతనం అయితే ఆ రోజు ప్రూవ్ అయింది. ఇప్పటికే చాలా రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి చాలా చాలా ఓవర్ చేస్తా ఉన్నాడు. తగ్గించుకుంటే చాలా మంచిదని మాత్రం చెప్తా ఉన్నాం. ప్రజలే తిరగబడి చెప్పులు తీసుకొని రఘురామకృష్ణరాజు కొట్టే రోజు రాబోతా ఉంది. నరసాపురం వస్తే ప్రజలు చూపిస్తారు రఘురామకృష్ణరాజుకి ఎవరంటే ఏందో, ఎవరిని చూసి ఒట్లేశారో, ఎవరిని చూసి రేపు కొడతారో అనేది రేపు ప్రజలు చెప్తారు. ముందు రమ్మనండి, ఊరకు వచ్చి టీవీల ముందు కూర్చొని మాట్లాడటం కాదు. రమ్మనండి, పార్టీ నుంచి బహిష్కరిస్తే ఆయన పార్లమెంటరీ చైర్మన్ గా అయితే కొనసాగుతాను అని సవాల్ విసురుతున్నారు. దానికి ఏంటి, ఆయన పార్లమెంటరీ చైర్మన్ గా కొనసాగుతారా, కొనసాగే అవకాశం ఉంటుందా, దాని మీద మీరు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా మీ పార్టీ తరఫున? మీ పార్టీ రఘురామకృష్ణరాజు మాటలు రెండు పత్రికలకి రెండు ఛానల్కి కామెడీలుగా వాళ్ళు ఏదో వేసుకోవడానికి బాగుంటాయో కానీ వెయిట్ అండ్ సీ ఎందుకు తొందరపడతారు? ఎందుకంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంపీ కాదు కదా సార్, పార్లమెంటరీ కమిటీతో పాటు ఎంపీ పదవి కూడా ఊడిపోయింది. ఎందుకు వెయిట్ అండ్ సీ, తొందర ఎందుకు పడతారు? ఎందుకంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా లేఖ రాశారు ఆ పదవికి సంబంధించి అనేది అప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా నేను. కాదు, నాలుగు రోజులు టీవీలో మాట్లాడుకోండి సరదాగా, నాలుగు రోజులు ఢిల్లీలో ఎంజాయ్ చేయండి. ఆ పదవి పోయింది, పార్లమెంటరీ కమిటీ పదవి పోయింది, ఆల్రెడీ ఎంపీ పదవి కూడా పోయింది. వెయిట్ అండ్ సీ, ఎన్నికలు వస్తాయి, ఆ రోజు రఘురామకృష్ణరాజుకి ఎన్ని ఓట్లు వస్తాయి, అసలు రఘురామకృష్ణరాజు ఎవరు బొమ్మలు పెట్టుకొని వెళ్తాడు, ఎవరెవరు ఫోటోలు పెట్టుకొని ఆ ఫోటోలు మాస్కులు పెట్టుకొని వెళ్తాడా, ఎన్ని వస్తాయి, ఎందుకు తొందర, ఎందుకు వెయిట్ అండ్ సీ. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కారుమూరి వెంకటరెడ్డి గారు డిస్కషన్లో పాల్గొన్నందుకు. చూద్దాం మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏసీబీ కేసుల వ్యవహారం ఎంతవరకు వెళ్తుంది, ఎవరెవరు ఈ కేసుకు సంబంధించి ఈ కేసులో ఉన్నారు, ఎవరెవరు అరెస్ట్ అవుతారు, ఏం జరగబోతోంది, ప్రతిపక్షానికి ఎటువంటి షాక్ తగలబోతుంది అనేది వేచి చూడాల్సిన అంశం. ఇది వాళ్ళ ప్రజాప్రశ్న.